हेलो गाइस इप्पुडु मनं वाटि आंसर्स चूडबोतున్నాము फस्ट आफ् आल नेनु एं चेसानंटे इला फोर एसेस पेट्टानु स्पेक्टेटर ई कार्ड अने चूज चेसाडन्नमाट इप्पुडु ई टाइम लो नेनु एं चेस्तानंटे इक्कडि नुंचि मन थंब फिंगर तो ఒక కార్డ్ ని లిఫ్ట్ చేసి ఈ ఫింగర్ మీద వేయాలి అలా 3 కార్డ్స్ ని ఇట్లా లిఫ్ట్ చేసి థంబ్ ఫింగర్ మీద వేస్తాం అన్నమాట ఇలా 3 కార్డ్స్ ని తీసుకొని ఇలా బ్రేక్ లో పెట్టుకుంటాం నీట్ గా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చిందండి అలా ఇప్పుడు స్పెక్టేటర్ చూసేసిన కార్డ్ ని మనం ఇక్కడ పెడతాము ఇప్పుడు ఈ 3 ఏసెస్ కూడా పైన పెట్టేసి ఇప్పుడు ఈ 7 కార్డ్స్ మొత్తం తీసుకొని మనం ఇలా పట్టుకోవాలి గ్రిప్ మన సెకండ్ ఫింగర్ ఇక్కడ ఉండాలి ఇండెక్స్ వచ్చేసి మిడిల్ లో థంబ్ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కార్డ్స్ ఎటు కదలకుండా ఈ తంబుతో పైన ఉన్న కార్డ్ ని పుల్ చేయాలి ఈ డెక్ తో ఇలా తిప్పాలి అప్పుడు మనం 1 ఓకే 2 ఇప్పుడు 3 ఇప్పుడు దీని కింద ఆల్్రెడీ ఎక్స్ట్రా 3 కార్డ్స్ ఉంటాయి అన్నమాట మనం ఇలా చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా 3 కార్డ్స్ అనేవి పైకి వస్తాయి అప్పుడు మనం ఏదో ఒక చిప్ ఏసి ఇక్కడే పెట్టాలి ఈ 3 ఎక్స్ట్రా కార్డ్స్ ఉంటాయి కదా వాటి మిడిల్ లో పెట్టాలన్నమాట ఇలా ओके इला मिडिल अब ये पैन बटे स्नैप अब पैक वाने की पो ओके गाइस मैं टिक नंबर 2 चूडबो हेलो गाइस परफॉर्मेंस चूस परफॉर्मेंस रन फर्स्ट स्पेक्टेटर ने कार्ड चूसा ना बट इला मैजिक परफॉर्म चेसे कंटे मुंदु सेटअप आ सेटअप इला 2 जोकर्स अने कदा आ 2 जोकर्स ने तीसुकोनी इला मन पैन पेट्टुकोवाली ఇప్పుడు మనము సెటప్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యాజిక్ స్టార్ట్ చేయాలి ఎలాగంటే ఇప్పుడు మనం ఇలా స్ప్రెడ్ చేస్తాము ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు స్పెక్టేటర్ ఒక కార్డ్ అనేది ఇలా తీసుకుంటాడు ఇప్పుడు స్పెక్టేటర్ ఈ కార్డ్ ని చూసుకునే టైంలో మనం ఏం చేస్తామంటే మన చేతితో ఈ కార్డ్ ఉంటుంది కదా ఈ కార్డ్ ని ఇలా తిప్పుతాం ఓకే ఈ కార్డ్ ని తిప్పిన తర్వాత ఇలా పెట్టాలన్నమాట ఇంటర్ఫేస్ మీరు ఇలా పెడితే ఇది కనిపించేస్తుంది అందుకే ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఈ కార్డ్ ఈ 2 ఫింగర్స్ తో పట్టుకొని ఇలా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది నీ కార్డ్ అని చెప్పి ఇలా రావాలన్నమాట ఇలా అంటే వాళ్ళకి ఇలా కనిపించకుండా ఇలా వచ్చి ఇలా పెట్టాలి నీట్ గా ఇప్పుడు తిప్పి ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ కావాలన్నమాట మీకు ఎలాగంటే మీ ఇండెక్స్ ఇక్కడ పెట్టి సెకండ్ ఫింగర్ ఇక్కడ పెట్టి థంబ్ ఇక్కడ పెట్టాలి ఇప్పుడు పైన ఉన్న సింగిల్ కార్డ్ ని లేపి మన లిటిల్ ఫింగర్ మీద ఇలా వేయాలి వేసి మళ్ళీ సెకండ్ కింద ఉన్న కార్డ్ ని కూడా ఆ ఫింగర్ మీద అనేది ఇలా వేయాలన్నమాట 2 కార్డ్స్ ని ఇలా తీసుకొని ఇలా రెండింటిని ఇలా వేయాలి ఇప్పుడు ఈ 2 కార్డ్స్ ని లిఫ్ట్ చేసి ఇలా తిప్పాలన్నమాట చిన్నగా ఓకే ఇప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందంటే పైన జోకర్ ఉంటుంది సెకండ్ పొజిషన్ లో 2 మన స్పెక్టేటర్ సెలెక్ట్ చేసిన కార్డ్ ఉంటుంది థర్డ్ పొజిషన్ లో ఇంకొక జోకర్ ఉంటుంది ఇప్పుడు మనము ఇలా 2 పెట్టినంటే ఈ జోకర్ అనేది మన చేతిలో పెడతాము నెక్స్ట్ టైం దీనికి ఇంకో జోకర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇలా 2 కార్డ్స్ ని ఇలా పెట్టేసి మళ్ళీ 2 కార్డ్స్ ని చిన్నగా తిప్పుతాం ఇప్పుడు మళ్ళీ జోకర్ ఉంది కాబట్టి దీని కింద 2 ఉంటుంది బట్ అది వాళ్ళకి తెలియదు మనం జోకర్ పెట్టినట్టు 2 పెట్టాలి ఇప్పుడు ఇంకా మనము ఇట్లా స్నాప్ చేయొచ్చు ఇట్లా అన్న చేయమన్నా చేయొచ్చు ఇప్పుడు మీరు ఇట్లా తిప్పితే వాళ్ళు షాక్ అయిపోతారు ఓకే గాయస్ ట్రిక్ నెంబర్ 3 చూద్దాం హలో గాయస్ ఇప్పుడు మీరు ట్రిక్ నెంబర్ 3 చూడబోతున్నారు అన్నమాట ట్రిక్ నెంబర్ 3 స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి లైట్గా మనము ప్రాక్టీస్ ఉండాలి ఇప్పుడు కార్డ్స్ని మనం ఇలా చూపించాలి చూడొచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ కార్డ్స్ అన్ని షఫుల్ లో ఉన్నాయని చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక లాస్ట్ పొజిషన్ లో ఉన్న కార్డ్ ని చూసి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ 10 ఆఫ్ డైమండ్స్ ఉంది ఓకే ఇప్పుడు పైన 10 ఆఫ్ డైమండ్స్ ఉంది కదా మీరు చూడడానికి నేను దీన్ని తిప్పి చూపిస్తాను అన్నమాట ఇప్పుడు మనము ఇలా అంటుంటాము ఎక్కడైనా వాళ్ళు స్టాప్ చెప్తారు ఓకే ఇప్పుడు బై సపోజ్ వాళ్ళు ఇక్కడ స్టాప్ చెప్పారు అనుకుందాం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు ఈ కార్డ్ చూడండి అని చెప్తూ మన థంబ్ ఫింగర్ తో ఈ కార్డ్ ని ఇలా పుల్ చేస్తాను ఇలా పుల్ చేస్తాను ఇలా అది మీరు గాన పర్ఫార్మెన్స్ లో చూస్తే అది ఎలా వస్తుందంటే స్టాప్ చెప్తారు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కార్డ్ అని ఇక్కడ నుంచి ఇలా పుల్ చేస్తాను అన్నమాట కార్డ్ ని అప్పుడు ఇక్కడ మనం అనుకున్న 10 ఆఫ్ డైమండ్స్ అనేది వచ్చింది అన్నమాట అప్పుడు వీళ్ళు 10 ఆఫ్ డైమండ్స్ తీసుకొని చూస్తారు చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఎలాగో మనకు తెలుసు కాబట్టి ఎక్కడైనా వాళ్ళు మధ్యలో పెట్ట ఈజీ కనిపించడానికి ఈజీగా ఉంటుంది కనిపెట్టడానికి ఓకే ఇప్పుడు మనము షఫుల్ కూడా చేయొచ్చు అనమాట అయినా ఓ పైకి వచ్చేసింది నా డిఫెన్స్ వావ్ వాట్ ఎ కోయిన్సిడెన్స్ ఓకే ఇప్పుడు ఇలా కలిపేసాం కదా మనము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా చూస్తూ 10 ఆఫ్ డైమండ్స్ ఎక్కడైతే ఉంటుందో దాని పైన కార్డ్నే చూపించాలి మనం ఇది మీదేనా అని వాళ్ళు అబ్సల్యూట్లీ కాదు అంటారు అప్పుడు మనం ఏం చేస్తామంటే
మన డెక్ని ఇలా తిప్పి ఇప్పుడు కొంచెము మీరు మిస్డైరెక్షన్ చేయాలి. ఇలా కొన్ని కార్డ్స్ ఇలా తిప్పుతాము, కొన్ని కార్డ్స్ ఇలా తిప్పుతాము అని చెప్తుండాలి. ఇలా చేయాలన్నమాట, మీరు ఇట్లా తీసుకొని ఇట్లా, ఇప్పుడు మళ్ళీ ఇట్లా థమ్ ఫింగర్తో ఇట్లా తీసుకొని ఇట్లా. ఇప్పుడు ఈ పొజిషన్లో కార్డ్స్ అన్నది వదిలేసి ఈ కార్డ్ ఒక్కటి ఇట్లా రివర్స్ పెట్టాలి. ఓకే, అంటే ఎలాగంటే ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు కొన్ని కార్డ్స్ ఉంటాయి కదా, కొన్ని కార్డ్స్ ఇట్లా తిప్పుతాము రివర్స్, ఇంకొన్ని కార్డ్స్ ఇట్లా తిప్పుతాము, ఇంకొన్ని ఇట్లా తిప్పుతాము. అలా తిప్పుతూ వెళ్ళి ఇక్కడ స్టాప్ అవ్వాలి మనం. ఇటువైపు ఇటువైపు స్టాప్ అయ్యి కార్డ్స్ అన్ని ఇలా దొబ్బేసి ఈ లాస్ట్ ఉన్న కార్డ్ ఒక్కటి పైన పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెక్ని తిప్పి ఇట్లా కార్డ్స్ అన్ని చూసి కరెక్ట్ ఇక్కడికి మన లిటిల్ ఫింగర్ అడ్డమొచ్చేలా పెట్టి ఇట్లా బ్రేక్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని కార్డ్స్ ఇలా ఉన్నాయని చెప్తాం, ఇంకొన్ని కార్డ్స్ ఇలా ఉన్నాయని చెప్పేలోపే అన్నీ ఒకేలాగా తిప్పేస్తాం. ఇలా అన్నీ ఒకేలాగా తిప్పేసి ఇలా పెడతాం. అప్పుడు ఇదొక్క కార్డ్ రివర్స్లో ఉంటుంది, స్పెక్టేటర్ కార్డ్ ఒక్కటి. అప్పుడు మనం ఇలా షఫుల్ చేయాలి. ఇంకా అప్పుడు స్పెక్టేటర్ కార్డ్ ఒకటి తిరిగి ఉంటుంది కాబట్టి ఇంకా మీరు ఏమన్నా మ్యాజిక్ అలవాట్స్ అట్లా చెప్తా అంటే చెప్పండి. యాజ్ యూజ్ మనం స్నాప్ చేయాలి, ఇట్లా చూపిస్తే వాళ్ళు చూసి షాక్ అవుతారనమాట. ఓకే గాయస్, హలో గాయస్, మీరు ట్రిక్స్ చూసారు కదా, ఈ ట్రిక్స్ మీకు నచ్చారనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు కానీ ట్రిక్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హోమ్ మేకర్ నెక్స్ట్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.